వాళ్ళు మళ్ళా తిరిగి వస్తే అవుందరా ఈ రాత్రికి మీరు ఏడనే ఉండండి. ఈ రాత్రికే కాదు, మీరు ఈ ఊళ్ళో ఉన్నన్న వాళ్ళు ఈడే ముడిపడి స్వామి. అది మహౌషధం, సర్వమూలికల సారం, పిచ్చివారి పాలిటి పెన్నిధి, మది చాంచల్యానికి తిరుగులేని కుఠారం. రాకుమారి చేత ఎలాగైనా ఈ మందు త్రాగించండి, రెండవ మోతాదు పుచ్చుకునే అవసరం ఉండదు. విన్నావా తల్లి, ఈ మందు తగమ్మా. మందా నాకెందుకు? లేకుంటే అబ్బాయి చూడు. తప్పు తల్లి, అలా అనకూడదు. వారు ప్రసిద్ధ రాజవంశులు అంతేకాదు, అపర చరకుణ్ణి, అభినవ ధన్వంతరిని, కలియుగ సహదేవుణ్ణి, అశ్వనీ దేవతల అవతారాన్ని, మతి చాంచల్యానికి మహమ్మారిని, మాధవపురం రాకుమారుడికి మతి భ్రమణం కలిగింది. ఒకే ఒక్క మోతాదిచ్చానీ మందు, మళ్లీ మందిచ్చే అవసరం లేకుండా పోయింది. తాగుతలే ఈ మందు తగమ్మా. తాగకపోయినా బాధలేదు మహారాణి, ఈ మందు తగిలినా చాలు, తనసెక్క తగ్గిపోతుంది. ఎందుకైనా మంచిది, తాగించండి. మరేం భయం లేదు మహారాణి, ఈ కుప్పె కట్టు చూసారా? ఇది యమకట్టు, యముణ్ణి కూడా కట్టేస్తుంది. అరగా తీసి రాశానా, గిరగరా తిరగాల్సిందే. చూడండి, కంఠం గుండా మందు పోకపోతే కంటి ద్వారా పంపమన్నాడు చరకుడు. మీరందరూ ఆమెను గట్టిగా పట్టుకోండి, కుంకుడి గింజంత కలికం ఆ కంట ఈ కంట కూడా పెట్టేస్తాను. వచ్చిందెందుకు? రే కుప్ప కట్టుముఖోడా, నాకు వైద్యం చేస్తావట్రా? నేనెవరు అనుకున్నావురా? సత్య ప్రతిజ్ఞ దేవదత్తుని రా సత్యరాడా. నేను చెయ్యాని కూతాని మిమ్మల్ని మింగేస్తాను, ప్రాణం తీసేస్తాను. పెట్టిన కూడా పెట్టినట్టే ఉండాలి, ముట్టుకున్నట్టే లేదే. మనసులో ఏదో కట్ట ఉండట చెప్పు సామి, సగం బరువు తీరుద్ది. ఎల్లమ్మా, నా కష్టాలు చెప్పుకుంటే తెలియక అంతేలే సారే, చేసుకున్నోడికి చేసుకున్నంతే మాదే అన్నారు పెద్దోళ్ళు. అంతే అన్నారు కాని మాస్టర్ బట్ట మొదటిది పక్క మొట. సరేలే, జానం తగ్గితే సాధనే పరిగెత్తుకొస్తే దయ్యం పట్టిందే. దయ్యం పట్టిందా? అవును సారే, మొదట్లో పిచ్చి పట్టింది. ఈ ఆళ్ళు వైద్యు కూడా మంది అయిపోతే ఇదికి వచ్చే అందరినీ తంతున్నది. నాకు భయం వేస్తే లగెత్తుకొచ్చా. లగెత్తుకొచ్చా సరే కాని మైలు బట్ట మూటది. నువ్వు పోయి తీసుకురా. నువ్వు పోయి తీసుకురానా? అయితే ఆ దేని చేతిలో నన్ను సామంటావా? మరి నన్ను సామంటావంటే సత్తావా బతుకుతావా? నాకెందుకు, నువ్వు మొగాడివి, నువ్వు పోయి తేవాల్సిందే. ఈ గంట గడిచేదెట్రో భగవంతుడా, కట్టుకున్న ఆడవాళ్ళు కూడా నాసావే కొడుతుంటారే. ఎల్లమ్మా, నువ్వు రేవుకు వెళ్ళు, తెప్పైన దేవుడికి పంపించి బట్టలు తెప్పించి నేను రేవు దగ్గరికి పంపిస్తాను. నా మాట నమ్ము. సరే స్వామి, నువ్వు చెప్పావని వెళ్తుండా. ఇదిగో బట్టలు మాట లేకుండా రేవు కడగానే వచ్చావా? నా నూర్పను భద్రం. ఊరుకో చెప్పయ్యా, ఊరుకోబోయ్యా అంటుంటే సార్లే ఊరుకోబోయా. చుట్టూ వేస్తుండే దయమై పట్టినట్టు నువ్వు నా తాలే కొడుతుంటావే. అది కాదు చెప్పయ్యా. ఏది కాదులే, తగిన నా పలు. నిన్ను బొమ్మని ఎవడు చెప్పాడయ్యా? నువ్వు పోకుండానే దివాణ నుంచి బట్టలు మీ ఇంటికి వచ్చే మార్గం చెప్తారు, వింటావా? అదేంటో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తా. నువ్వా? అద్దరు తప్ప రాజువారి బట్లు లోనికి రాయితారైతే అదే కుదురు. అదిగా చెప్పయ్యా, నేను నీకు పరకాయ ప్రవేశిని మంత్రం చెప్తా, నువ్వు మరణం చేసుకుంటూ ఉంటు. నేను మంత్రం చెప్పించి ఆ చచ్చిపోయిన చేపలో చేరతా, నువ్వు మంత్రం చెప్పించి నాలో చేరు. నేను చేప నుంచి నీలో చేరి దేవుడికి వెళ్లి బట్టలు తెస్తాను.
సరేనా అద్దరి దెబ్బ అది ఇలైతాద ఆ తర్వాత నువ్వు నీ శరీరంలో ప్రవేశించి రేవుకు వెళ్తూ గాని సరేనా ఓ తలే సమయ నువ్వు నా పారడి దేవుడు సమయ దేవుడు సరే సరే లే మంత్రం ఉపదేశిస్తాను ఇలారా నువ్వు మంత్రం చెప్పిస్తూ ఉండు నేను చేపలో ప్రవేశిస్తాను చెప్పిస్తూ ఉండు సరే నేను వెళ్ళి బట్టలు తెస్తాను ఇది ఆ ఉంగరం ఇలా అచ్చినదే అబ్బ తగిలిచ్చు బాబయ్య సుందరి రే చిప్ప నేను ఎవరనుకున్నావురా నా ప్రయత్నం ఇంకా ఎందుకు ఎవనో నేను నీకు ప్రయత్నం నేనేం చేస్తాను భూరసుందరి నేను నేను చంద్రశేణి చిప్పుని కాదు భూరసుందరి పోముందు బయటికి లేకుంటే నీ నాలుగు తీర్పిస్తాను నీకు తన తీర్థం ముందు ఈ ఉంగరం చూడు ఈ ఉంగరం నీకెక్కడిది వారు ఎక్కడున్నారు వారిని ఏం చేశాం చెప్పు దుర్మార్గుడు చెప్పు నా భాష వెళ్ళి కూడా నన్ను నమ్మలేకపోతున్నావు నేనే చంద్రసేను తామర పూ వచ్చిన పేటి నేను దివ్య శక్తి అంగుళీయకమే బంధమగును చెలియా అంతఃపుర ప్రవేశానికి వేరే మార్గం లేక నాకు తెలిసిన పరకాయ ప్రవేశ వ్యక్తితో తిప్పిన దేహంలో ప్రవేశించి ఇలా వచ్చాను స్వామి ఎన్ని అవసరాలు పడ్డారు నా కోసం నేను ఇక్కడ దినదినగండంగా గడుపుతున్నాను అందుకే మన ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడం మంచిది నిన్ను మాసిన బట్టలు ముట్టుగా కట్టి నగరు తక్షిస్తాను మరి బయలుదేరండి ఇప్పుడే వెళ్ళిపోదాం ఏమిట్రా మూట అమ్మాయి గారి అమ్మాయి గారి మాత్రం పట్టాను ఇప్పుడు తీసుకెళ్తున్నావా ఇందాక పోతే దయ్యం పట్టింది